ఎప్పుడైనా సరే చూడండి నాగరాజు గారు, సంఘటితంగా ఉంటేనే, మనం కలిసి ఉంటేనే, ఐకమత్యంగా ఉంటేనే మన బలం బలగం పెరుగుతుంది. అన్నీ ఉన్నాయి కానీ నాకంటూ ఎవరు లేరు బాబా భగవంతుడు తప్ప అని చెప్పేశానండి. ఆయన కొంచెంసేపు అలా కళ్ళు మూసుకొని తర్వాత ఒకటే మాట అన్నారు ఆయన, ఏదైనా కానీ ఆ బంధాన్ని దయచేసి తుంచుకోవద్దు. తుంచుకొని వెళ్ళిపోయారు అని అంటే మీ అంత ఒంటరితనము, మీ అంత దురదృష్టవంతులు ప్రపంచంలో లేరు. నమస్కారం ప్రియా చౌదరి గారు. ఇళ్లల్లో ఉండేటువంటి విషయమే, చిన్నప్పుడు అన్నదమ్ములు కానీ అన్న చెల్లెలు కానీ చాలా బాగుంటారని స్వార్థం కూడా ఉంటుంది వాళ్ళకి. చిన్నప్పుడు మా అన్నను ఏమనంటే నేను ఊరుకుంటానా అని గొడవకి వెళ్ళిపోతారు. తమ్ముడు, తమ్ముడిని ఏదనంటే అన్న ఊరుకుంటూ వస్తాడు. కొన్ని చెల్లిని ఏమన్నా సరే అన్నయ్య వచ్చేస్తాడు. చెల్లి కూడా అన్న మీద ఒక్క మాట పడినవదు. మా అన్నను అంటావా అని, ఆడపిల్లలు అయితే కొట్టడానికి వెళ్ళిపోతారు, మా అన్నను అంటావా అని. అంటే అంత ప్యూర్ బాండింగ్ లవ్ ఉంటుంది చిన్నప్పుడు, కానీ పెద్ద అయ్యే కొద్ది ఏంటంటే రాను రాను తగ్గిపోతుంది. అదే తల్లిదండ్రులు ఉన్నంతకాలం పిల్లలు ప్రేమగానే ఉంటారు. ఎప్పుడైతే తల్లిదండ్రుల కాలం చెల్లిపోయి వెళ్ళిపోతారో దాని తర్వాతే స్టార్ట్ అవుతుంది. పెద్దవాళ్ళల్లో కొంచెం పెద్దయ్యాక అహం కానీ స్వార్థంతో కానీ విడిపోతూ ఉంటారు కదా. అటువంటి వాళ్ళు వీడియో చూసిన తర్వాత ఒక్కసారైనా సరే అవును కదా, ఇది నిజం కదా, మేము కలిసి ఉంటే బాగుంటుంది అనే ఫీల్ అవ్వాలని, దానికి ఏం చెప్తారు మీరు? మీరు ఫస్ట్ అన్నారు కదా చిన్నప్పుడు చాలా బాగుంటారు, పెద్ద అయిన తర్వాతే భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి అని చెప్పేసి. చిన్నప్పుడు ఉండేటటువంటి మనస్తత్వము ఎలాంటిది అని అంటే దేవుడికి దగ్గరగా ఉంటుంది. దేవుడు మనస్తత్వం ఎంతంటే వాళ్ళల్లో కల్మషం ఉండదు, కల్లాకపటం ఉండదు, అందరు బాగుండాలి, అంతా బాగుండాలి, మనది అనేటటువంటి ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. ఏజ్ పెరిగే కొద్దీ నాగరాజు గారు ఒక్కొక్కళ్ళకి స్వార్థం అనేది పెరుగుతూ ఉంటుంది. నాకే కావాలి, నేనే ఉండాలి, నేనే చేయాలి, ఇది నాదే అనేటటువంటి భావనలు కూడా వాళ్ళల్లో క్రమక్రమంగా వస్తాయి. కారణం ఏంటంటే వాళ్ళు సొసైటీలో సమాజంలో ఉంటారు, సమాజంలో వివిధ రకాలైనటువంటి వ్యక్తుల మధ్య పెరుగుతారు, వివిధ రకాలైనటువంటి జీవన శైలిని వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుంది అనంటే కొంతమంది చూడండి పుట్టినప్పుడు చిన్నప్పుడు ఎలాంటి మనస్తత్వంతో ఉంటారో, ఎంత మమేకమై ఉంటారో, వాళ్ళు చివరి వరకు కూడా అదే క్యారీ చేస్తారు. అవును. కొంతమంది చూడండి చిన్నప్పుడు చాలా ప్రేమగా ఉంటారు, తర్వాత ప్రేమ తగ్గిపోతుంది, వాళ్ళ జీవితం కోసం వాళ్ళు వెళ్ళిపోతారు, అంత వాళ్ళకి ఆ బాండింగ్ అనేది ఉండదు. కొంతమంది ఏం చేస్తారు అనంటే చిన్నప్పటి నుంచి బాగోనాళ్ళు కూడా ఒకనొక స్టేజ్లో రియలైజ్ అయ్యి మళ్ళీ బాగుండడానికి ప్రయత్నిస్తారు. ఇవన్నీ కూడా ఈ చేంజెస్ అన్నీ కూడా మన జీవితంలో ఎందుకు వస్తాయి అనంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజం మనకు బోల్డ్ని నేర్పిస్తూ ఉంటుంది. ఆ నేర్చుకునేది ఏ విధంగా నేర్చుకుంటున్నాము? ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే ఒక ఇంట్లో ఒక గర్భంలో పుట్టినటువంటి మనతో పుట్టిన వాళ్ళు మనకి శత్రువులైతే నీకు ఏ సంబంధము లేనటువంటి వాళ్ళు నీకు మిత్రులు ఎలా అయ్యారు? అది ఒక క్వశ్చన్ వేసుకోవాలండి ఫస్ట్. అవునండి, ఒకే గర్భంలో పుడతారు ఇద్దరు కలిసి, ఒక గర్భంలో పుట్టి ఒక ఇంట్లో తిని అదే తిండి తిని అదే తల్లిదండ్రులు పెంపకం రెండు ఒకేలా ఉంటాయి, అదే పెంపకంలో అదే వాతావరణం మధ్య పుట్టినటువంటి మీరు ఒకటి కాలేనటువంటి వాళ్ళు, మీలో ప్రేమ అనేది అటువంటి లేనటువంటి వాళ్ళు, సమాజం నుంచి సమాజములో మీరు దాన్ని ఎక్కడ వెతుక్కున్నారు? ఒకటి. ఇప్పుడు నీ తమ్ముడే నీకు తప్పు అని నువ్వు వేలెత్తి చూపించినప్పుడు, లేదా నీ అన్న నీకు తప్పు అని వేలెత్తి చూపించినప్పుడు, లేదా నీ అక్క చెల్లెళ్ళు తప్పు అని నువ్వు క్వశ్చన్ చేసేటప్పుడు, అరే అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, తనేంటి నేనేంటి, అసలు నేను మేము ఎలా పెరిగాము ఎలా ఉన్నాము అనేటటువంటి జ్ఞానాన్ని వీళ్ళు రాను రాను గాలికి వదిలేస్తూ ఉంటారనమాట. ఏంటంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నది మాత్రమే శాశ్వతం అనుకుంటారు, కానీ వాళ్ళ మూలాలు ఎక్కడనేది మర్చిపోవటం అనేది ఇక్కడ వచ్చిన పెద్ద ఇది. వీళ్ళ మీద ప్రభావం ఏంటంటే సమాజం ఒకటి ప్రభావితం చూపిస్తుంది, తర్వాత వీళ్ళ లైఫ్ పార్ట్నర్స్ వస్తారు. అది వాళ్ళ చూడండి, కొంతమంది పిల్లలు ప్రేమ వ్యవహారానికి వచ్చేసరికి విడిపోతారు. అంటే ప్రేమించడం ఒకళ్ళకి ఇష్టం ఉండదు, ఒకళ్ళకి ఇష్టం ఉంటుంది, అక్కడ విభేదాలు వస్తాయి. అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ అన్న చెల్లెళ్ళకి కానీ అక్కడ వస్తాయి. లేదు ఎవరిలో స్వార్థం పెరిగినా రెండో వాళ్ళు వాళ్ళకి దూరం అయిపోతూ ఉంటారు.
అలాంటి పరిస్థితులన్నీ కూడా వీళ్ళు సమాజం నుంచి తీసుకోవడం ఉంటుంది. అయితే మీరు అడగచ్చు, మేడం సమాజం నుంచి తీసుకుంటుందని అన్నారు, వీళ్ళ మైండ్ ఏమైంది అంటే వీళ్ళ బుద్ధి వీళ్ళకి పని చేయడం లేదా అనేసి మాట్లాడతారు. మీరు పని చెయ్యదు సార్. ఎందుకు అని అంటే మనం బుద్ధి అనేటటువంటి దాన్ని సమాధి చేసేసి మనసు అనేటటువంటి దాన్ని ఇక్కడ చుట్టి నా మనసు నా మనసు నా మనసు అంటాం కానీ నా బుద్ధి ఏమైందిరా అని ఎప్పుడు అనం మనం. ఆ మనసునికి ఎక్కువ స్వేచ్ఛను ఇచ్చేస్తాం. చూడండి, మనసు ఎప్పుడు స్వేచ్ఛను కోరుకుంటుంది, మనసు స్వార్థాన్ని కోరుకుంటుంది, మనసు విశృంఖలత్వాన్ని కోరుకుంటుంది. దానికి ఎక్కడా కూడా బౌండరీస్ ఉండవు, కళ్ళాలు లేవు. కానీ మన బుద్ధి ఉంది చూసారా, అది పర్ఫెక్ట్గా ఉంటుంది. నీకు ఏ నీ శరీరానికి నీ మనసుకి నీ జీవనశైలికి ఏది కావాలో కొలతలు ఉంటాయి దానికి. కాబట్టి ఆ బుద్ధిని మనము సమాధి చేసేయడం అనేది మాత్రం జరుగుతుంది. కాబట్టి నేను అడుగుతానండి, చాలామంది తెలుసుకోవాల్సినటువంటి విషయము, చాలామంది నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, సమాజంలో ఇవాళ మొన్న మీకు పరిచయం అయినటువంటి వాళ్ళు మీకు అంత గొప్ప వ్యక్తులుగా కనపడి వాళ్ళ కోసం పరుగులు పెట్టి వాళ్ళ కోసం చాకరీలు సేవలు చేసేటటువంటి మీరు, రేపొద్దున వాళ్ళు మీ కడదాకా ఎవడొస్తాడో గుర్తుపెట్టుకోండి. మీరు పోయారు అని విన్న తర్వాత ఎంత శత్రువులైన మనస్సులో బాధ, కన్నీటి చుక్క నీ తోబుట్టిన వాళ్ళ నుంచే వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. నేను చాలా సందర్భాల్లో చూశానండి, అన్నల తమ్ములు కొట్టుకొని పడక ఆస్తుల దగ్గర ఏదో ఒక విధంగా సంవత్సరాలు 30-40 ఏళ్ళు మాట్లాడుకున్నటువంటి అన్నదమ్ములు అన్న చనిపోయాడు అనగానే తమ్ముడికి విపరీతం, ఒక విధంగా చెప్పాలంటే ఎక్కువ స్వార్థపరుడు తమ్ముడు. భరించలేక అన్న వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అన్న పేరెత్తితేనే వాడు అలా వీడిలా అనేటటువంటి మాట్లాడేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అన్న చనిపోయాడు అని అనగానే అసలు ఫస్ట్ పట్టించుకోనట్టుగా యాక్ట్ చేశాడు. బట్ మధ్యాహ్నం అయ్యేసరికి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. ఇక రాత్రి అయ్యేసరికి వీళ్ళ బంధువులు ఏమంటారు, మేము 40 ఏళ్ళ మట్టి 30 ఏళ్ళ మట్టి మనం ఏం చేసామో పట్టించుకోలేదు, మనం ఏమయ్యామో పట్టించుకోలేదు, నువ్వు ఎట్లా వెళ్తావు, నువ్వేం చేస్తావు, అసలు వాళ్ళకి మనకి సంబంధాలు లేవు కదా అనేసి భార్య బిడ్డలు మాట్లాడారు. మాట్లాడినా సరే ఒంటి మీద బట్టలతోటి వాళ్ళన్న కరెక్ట్గా అతను వెళ్ళేసరికి శ్మశానం దగ్గర ఉన్నాడు. డైరెక్ట్గా శ్మశానం దగ్గరికి వెళ్ళి బోర్ని ఏడ్చినటువంటి సంఘటన నాకు తెలుసండి. అక్కడ అతను ఏడ్చింది ఏంటి అని అంటే, అన్నా నువ్వు ఎక్కడున్నా నువ్వు ఉన్నావనే ఒక భరోసా నాకుండేది, ఆ ఆత్మతోటి నేను చెప్పుకునేవాడిని. ఇప్పుడు ఎవరన్నా నాకు వింటారు, ఇప్పుడు అర్థమైంది నేను ఫిజికల్గా నేను నిన్ను ఎంత మిస్ చేసుకున్నాను అని చెప్పేసి అని ఆ ఏడుపు నాకు ఇప్పటికీ తలుచుకుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి అన్నమాట. నాకు కూడా నాకు మా నాన్న గుర్తొస్తున్నారు. ఎస్, ఖచ్చితంగా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఏడ్చిన తర్వాత అప్పుడు మనిషి చనిపోయిన తర్వాత నువ్వు రియలైజ్ అయ్యావు. అదే 30 ఏళ్ల ముందు కనుక నువ్వు రియలైజ్ అయ్యి ఉండి ఉన్నట్టయితే, మీరిద్దరు కలిసి ఉండి ఉన్నట్లయితే మీ బాధలు మీ కష్టాలు మీ యొక్క ఉన్నతి మీ యొక్క బలము ఎలా ఉండేదో. వీళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల వీళ్ళిద్దరు విడిపోవడం వల్ల ఏమైంది, వీళ్ళకంటూ ఒక చుట్టాల సర్కిల్ ఎలా అంటే వీళ్ళు విడిపోయిన దాన్ని ఎవరికాళ్ళు వాడేసుకున్నారు అనమాట. అంటే ఏంటి, వాడంటే పడనాడు, వీడి దగ్గరకు వచ్చి వాడి మీద చెప్పడము, ఇంకా ఎక్కువ గ్యాప్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు. విషయం ఏంటంటే వీళ్ళు విభేదాలు వచ్చి వీళ్ళు విడిపోయి వీళ్ళు జీవితాలు వీళ్ళు బ్రతుకుతున్నా వీళ్ళిద్దరిని కలిపి బంధువులు ఎక్కడున్నా సరే వెటకారంగా మాట్లాడుకోవడం అనమాట. వాళ్ళు మాట్లాడుకోరుగా, వాళ్ళు అట్ట కదా, వీళ్ళెట్ట కదా, వీళ్ళది కదా, వాళ్ళది కదా అని మాట్లాడుకోవడం. ఎప్పుడైనా సరే చూడండి నాగరాజు గారు, సంఘటితంగా ఉంటేనే, మనం కలిసి ఉంటేనే, ఐకమత్యంగా ఉంటేనే మన బలం బలగం పెరుగుతుంది. దాన్ని ఎప్పుడైతే మనం నాశనం చేసుకుని బయటకు వస్తామో, మన ఇంట్లో ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో మీరు కూర్చుని పరిష్కరించుకునేవే అవన్నీ కూడా. పరిష్కరించుకోలేని దారిలోకి కనుక మీరు వెళ్ళారు అని అంటే ఇక్కడ మీ ప్లేస్లో ఎన్నో 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 శక్తులు మీ చుట్టూ చుట్టేసి మిమ్మల్ని చివరికి ఒంటరి వాళ్ళని అయితే మాత్రం చేసేస్తాయి. అతను ఏడ్చాడు ఆ రోజు శ్మశానంలో ఏడ్చాడు. ఎందుకంటే నాకు బాగా గుర్తు అనమాట, ఇది జరిగి ఒక 17-18 ఇయర్స్ బ్యాక్ ఇష్యూ అనమాట ఇది. అంటే వన్ ఆఫ్ మై జర్నలిస్ట్ అనమాట ఫ్రెండ్,
ఇక్కడ ఏంటంటే శ్మశానానికి ఆడవాళ్ళు కూడా వెళ్తారు కదా, అప్పుడే నాకు తెలుసు శ్మశానానికి ఆడవాళ్ళు కూడా వెళ్తారు అనేసి. సో ఆయన సీనియర్, మాకు సీనియరు, అందరం వెళ్ళాము మిత్రులు అందరం కలిసి వెళ్ళిన తర్వాత అప్పుడు అతను వచ్చి ఏడ్చిన ఏడుపుకి ఆ తర్వాత ఏం జరిగింది అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పటం అనేది జరిగింది. ఇక్కడ ఆ సంఘటన, అతను మాట్లాడే మాటలు ఏంటి అనంటే, అన్న ఎంతోమంది మనల్ని విడగొట్టడానికి వచ్చారన్నా, కానీ మనల్ని కలపడానికి మనమెందుకు ముందుకు రాలేదన్నాయ్, మనమెందుకు ముందుకు రాలేదన్నాయి, నువ్వు ఒక హస్తం ఎందుకు ఇవ్వలేదన్నాయి, నేనెందుకు చేయలేదన్నాయి అని చెప్పేసి అని అతను ఆ 30 సంవత్సరాల ఉన్నటువంటి బాధ మొత్తం కూడా వెళ్ళగక్కి ఒక విధంగా ఆయన ఏమైపోతాడు అని చెప్పేసి అని అటు నుంచి అటు మేము హాస్పిటల్కి తీసుకెళ్ళడం అనేది జరిగిందనమాట. తర్వాత ఇంకా అతను ఆ సంఘటన తర్వాత వాళ్ళ వదినకి వాళ్ళ పిల్లలకి అతను సారీ చెప్పి కలిసి ఉందామని చెప్పేసి వాళ్ళ ఇంట్లో మనిషి వ్యక్తులను కూడా సర్ది చెప్పి ఆయన ఏంటి, ఆయన కావాల్సింది ఏంటి, ఇప్పుడు చూడండి సార్ ఒంటరి వాళ్ళం అయిపోతాం మనం, కేవలము నువ్వు నీ పుట్టింటిని వదిలేసి నువ్వు నీ అత్తగారి మాటలు వింటున్నావు, వాళ్ళు కావాలి నీకు, అదే నీ స్థానం అని అనట్లేదు, కానీ నువ్వెక్కడి నుంచి వచ్చావనే మూలాల్ని నువ్వు ఎందుకు చెరిపేసుకుంటున్నావు. ఇక్కడ ఇక్కడ రెండు కారణాలు ఉండే సార్. ఇక్కడ వీళ్ళిద్దరిలో స్వార్థపరులు ఉంటారు, భయంకరమైన స్వార్థపరులు ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చక్కబెట్టుకోవడం కోసం ఏం చేస్తారంటే, రెండో వాళ్ళ మీద విపరీతమైనటువంటి నెగిటివిటీని ప్రచారం చేసేటటువంటి క్యారెక్టర్స్ కూడా కొన్ని ఉంటాయి. వాడు అట్లా చేశాడు, సింపతి, వీళ్ళ సింపతి గెయిన్ చేసుకుంటూ వీళ్ళ అవసరాలని ఇది చేసుకుంటూ వాడికేంటి బాగా సంపాదించుకుంటున్నాడు, అయ్యో నేనా, నాకు పిల్లలకి ఫీజు కట్టడానికి కూడా లేదు, అయ్యో మా ఆవిడకి మొన్న హాస్పిటల్లో తీసుకెళ్దామంటే డబ్బులు కూడా లేవు, మేమేంటి అని వాడి మీద వాడు ఎట్లా సంపాదిస్తున్నాడు అనడానికి వీళ్ళు ఒక 4 వేసి చెప్తారు. లేదు, వాడి క్యారెక్టర్ ఏంటి అనేది వీళ్ళు 4 వేసి చెప్తారు. ఎందుకు? వీళ్ళకి ఫీడింగ్ దొరకడం కోసం. సరే వీళ్ళు చేస్తారు బాగుపడ, పాప వాడేం చేస్తాడు, వాళ్ళు ఈ చుట్టాలు మొత్తాన్ని చుట్టాలందరిలో వాడు వెదవైపోయి వాడిని ఎంత ఒంటరిని చేసేస్తారు అని అంటే, చివరికి వాడు చనిపోయిన తర్వాత వాడి ఒక శవయాత్ర కూడా ఒంటరిగానే జరుగుతుంది అండి. అవునండి, అవి చాలా చాలా బాధేస్తాయి. ఎందుకనంటే ఇంకొకటి ఒంటరిగా జరుగుతుందండి ఎలా అని చెప్తున్నారంటే, ఎవరు రారని కాదు, అందరు వస్తారు, కానీ వచ్చిన తర్వాత అతను ఎలాంటి వాడు అనేదే మాట్లాడుకుంటారు, మంచితనం అనేది అక్కడ మాట్లాడరు. అట్ట చేసుకున్నాడు, తమ్ముడు ఉంటే పోయేది కదా, ఇప్పుడు చూడు ఎవరు లేకుండా చేసుకున్నాడు, అయ్యో అట్లా చేశాడు ఇట్లా చేశాడు అట్లా ఇది అదే అని చెప్పేసి అని ఈ చెప్పుడు మాటలు ఎవరైతే చెప్పి పెట్టి ఉంటారో ఆ చెప్పుడు మాటల్ని అల్లుకుంటూ ఉంటే సార్ ఆత్మ ఏడుస్తుంది సార్. అప్పుడు నేనిది అని చెప్పుకోవడానికి ఆ ఆత్మ మాట ఎవరికి వినపడదు. ప్రతి ఒక్కళ్ళం కూడా నిద్రలో అలాగే ఏడుస్తాం, నన్ను నమ్మండి, నన్ను వినండి, మనం కలిసి ఉందాం, మనం బాగుందాం. ప్రతి ఒక్క ఆత్మ నిద్రలో మేలుకుని ఏడవకపోతే నన్ను అడగండి, ఇది నిత్యం జరిగేటటువంటిది సార్. ఎంతమంది మనకి బలం బలగాలున్నా రక్త సంబంధంలో ఉన్నటువంటి బలము అది ఎవ్వరూ పోర్చలేనటువంటిది సార్. ఆ యొక్క నైతిక బలం, నైతికంగా బలం ఉంటుంది మనకి, ఆర్థికంగా కూడా బలం ఉంటుంది, ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవటంలో కూడా, ఎథికల్ గా కూడా చిన్నప్పుడే చాలా సాక్రిఫైస్ చేసి ఉంటారండి అన్నదమ్ములిద్దరు. చిన్నప్పుడే చాలా సాక్రిఫైస్, బయటోడు ఎవడన్నా వచ్చాడు అని అంటే వాడి మీదకి వెళ్ళి వెళ్ళిపోతారు తప్ప మా అన్నను అంటావా మా తమ్ముడిని అంటావా అని. ఎథికల్ గా కూడా అంత క్లారిటీ ఉంటుంది. ఇంకొకటి కూడా చెప్తాను సార్, ఇంకొక సంఘటన కూడా నాకు బాగా కలిసి వేసిన సంఘటన ఇంకొకటి ఏంటంటే, ఇద్దరు అన్నదమ్ములు విడిపోయి దాదాపు అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు అయిన తర్వాత భార్యల వల్ల విడిపోయారు. భార్యల వల్ల విడిపోయారు అనేది నేను యాక్సెప్ట్ చేయను. భార్యల వల్ల మీరు మిస్కమ్యూనికేషన్ క్రియేట్ చేసుకుని మీ బుద్ధి ఏమైంది, మీ ఇది ఎక్కడికి పోయింది, మీ నాలెడ్జ్ ఎక్కడికి పోయింది, భార్యల మీదకి నెట్టేసి మీరు అసహాయలై విడిపోయారు. విడిపోయిన తర్వాత సార్ ఈ యువతల వ్యక్తి ఒక అందులో ఒకనొక పర్సన్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు అనమాట. డబ్బుంది, ఎక్కడ ఆరోగ్యం లేదు, డబ్బుంది కానీ ఎక్కడ మనశాంతి అనేది లేదు, ఎక్కడ చూసినా సొసైటీలో ఎక్కడ చూసినా అతనికి వ్యతిరేకత వస్తుంది. ఒక బిడ్డ పెళ్లి చేశాడు, ఆ బిడ్డ పెళ్లి కాస్త చాలా ఉన్నతమైనటువంటి కుటుంబాలకు ఇచ్చి చేశాడు. ఉన్నతమైనటువంటి కుటుంబానికి ఇచ్చి చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఏదో జరిగింది, పాప అమ్మాయి డివోర్స్ వరకు వెళ్ళి ఆ గొడవలే ఇంటికి వచ్చారు. ఎక్కడ చూసినా మనశ్శాంతి లేదు సార్. ఇతని చుట్టూ పెద్ద సర్కిల్ ఉంది, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఏం మాట్లాడతారంటే ఇవాళ రేపు అంతే కానీ విడాకులు ఇచ్చేసేయి అని
అని ఒకళ్ళు చెప్పడం, ఇంకొకళ్ళు ఏమో ఆ ఏముంది ప్రపంచం అంతా ఇట్లనే ఉందిరా ఏం చేస్తామని ఇంకో పెగ్గు మంద ఎక్కువ తాగు అని చెప్పడము, ఇవి దొరుకుతున్నాయి కానీ అతనికి ఎలాంటి మన మనసుకి ఎలాంటి ఇది దొరకలేదు. దొరకకపోతే ఒకసారి ఇట్లాగే నా ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వచ్చేది ఆయన, ఇట్లా బాబా ఇట్లా నాకు అసలు ఎట్లానో నాకు మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, అన్నీ ఉన్నాయి కానీ నాకంటూ ఎవరు లేరు బాబా, భగవంతుడు తప్ప అని చెప్పేశానంటే ఆయన కొంచెంసేపు అలా కళ్ళు మూసుకొని తర్వాత ఒకటే మాట అన్నారు ఆయన, అసలు నీ బంధాన్ని ఎక్కడో వదిలేసి లేని బంధాల్ని నువ్వు లేవు అని ఎందుకు అనుకుంటున్నావు, ఆల్రెడీ నీ బంధాన్ని వెనక్కి తెచ్చుకో, అన్నీ నీ వెనక వస్తాయి, ఈ సమాజం అంతా నా బిడ్డని ఇలా అంటున్నారు, వాళ్ళని ఇలా అంటున్నారు, నా బిడ్డను చూస్తూ నేను బ్రతకలేకపోతున్నాను, నేను ఒంటరి వాడిని అయిపోయాను, నా భార్య కూడా నన్ను నిందిస్తుంది, నేను నాకెవ్వరు లేరు బాబా అని చెప్పేసి ఆయన ఏడవడం మొదలుపెట్టారు. ఆయన ఒకటే మాట అన్నారు, నీ బంధం అక్కడ రెడీగా సిద్ధంగా నీ కోసం ఉంది, పో అని అంటే ఎవరు అని అంటే నీ అన్న దగ్గరికి పో అని చెప్పేసాను అన్న. బాబా నేను ఎప్పుడు అది ఎప్పుడో పాతికేళ్ల కిందట తెగిపోయినటువంటి బంధము, మళ్ళీ ఎట్లా వెళ్తాను నేను, వెళ్ళినా కూడా అసలు ఎవరు నన్ను యాక్సెప్ట్ చేయరు అని అంటే, ముందు నువ్వు వెళ్ళావా, వెళ్ళలేదు, వెళ్ళు, తిరస్కరణే వస్తుంది అయినా సరే నీ ప్రయత్నం నువ్వు చేయి, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడని చెప్పేసి అని పంపించారు. పంపించిన తర్వాత మళ్ళీ నాకు కొంచెం క్యూరియాసిటీలు ఎక్కువ కదా ఇలాంటి వాటిలో కొంచెం ఆయన ఇంకొక విషయం ఏంటంటే హీఈస్ అ పోలీస్ ఆఫీసర్. సో నాకు నా ప్రొఫెషన్ దృష్ట్యా కూడా నాకు వాళ్ళతోటి కొంచెం పరిచయం ఉంది. పరిచయం ఉన్న తర్వాత వాళ్ళ మిసెస్ వాళ్ళందరితోటి ఉందన్నమాట, వాళ్ళు కూడా వస్తారు అక్కడికి. ఆమెను అడిగాను అన్నమాట, మేడం అదేంటి నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు, నాకు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పేసాను. ఆవిడ నవ్వేశారు, ఏం జరుగుతుందమ్మా, ఏం జరగదు, వాళ్ళేమి వాళ్ళు రానివ్వరు, ఎన్ని ఈయన ఊకే మా వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఎందుకు రానివ్వరు, మా తోడుకోళ్ళు అట్లాగా ఆవిడ ఇట్లాగ ఈవిడ ఒక టెన్ ఒక 10-15 లిస్ట్ చదివింది. 1 వీక్ తర్వాత వచ్చారు ఆయన. 1 వీక్ తర్వాత వచ్చి ఏం జరిగింది అని అడిగారు బాబా. వెళ్ళాను బాబా కానీ చాలా గొడవ అయింది, నన్ను నానా మాటలన్నీ పంపించారు అని అంటే, ఎవరన్నారు అని అంటే మా వదినంది, పిల్లలు అన్నారు, మీ అన్న అంటే ఏమనలేదు బాబా, ఒక్క మాట కూడా అనలేదు, సైలెంట్గా కూర్చున్నాడు, నా మనసు బాధేసింది అని అంటే, అప్పుడు ఆయన అన్నారు, అన్నదేవరు నీ వాళ్ళు కాదు, ఆయన సైలెంట్గా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే నువ్వెంత బాధపడుతున్నావో అతనిలో కూడా అంతే బాధ ఉంది, పో మళ్ళీ పో అని చెప్పి మళ్ళీ పంపించి అట్లా 2-3 సార్లు పంపించిన తర్వాత 4వసారి ఆయన నెంబర్ పెట్టుకొని వచ్చారు. వచ్చి బాబా ఆయన పాదాల మీద పడిపోయి అసలు విపరీతంగా ఏడ్చేశారు అన్నమాట, బాబా అసలు నాకు ఇవాళ నేను ఎంతో గొప్ప సంపన్నుని అనిపిస్తుంది, నేను సంపాదించినటువంటి ఉద్యోగము, ఈ సంపాదన, నాకున్న నేము ఫేము, ఈరోజు మా అన్న ముందు దిగదుడుపు, ఇవాళ నాకు ఎన్నో 1000 ఏనుగుల బలం వచ్చింది, ఇంకొకటి మా అన్న మా ఇంటికి రాగానే చేసిన మొట్టమొదటి పని ఏంటి అని అంటే, నడవు కూతురు అత్తమామ ఇంటికి, నడవరా ఏం మాట్లాడతారో ఏం చేస్తారో చేద్దామని ఫస్ట్ ఆయన ఇంటికి కూడా రాలేదు, ఆయన చెప్పులు వేసుకొని అటు నుంచి అటే కూతురు యొక్క అత్తమామల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సర్ది చెప్పి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది, ఈ పిల్ల తరపున తప్పులున్నా కూడా ఆయన క్షమాపణ చెప్పి ఇక నుంచి మా పిల్లని ఇట్లా మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పేసి ఆయన సెట్ చేసి ఫస్ట్ కూతురు కాపురాన్ని సెట్ చేసి తర్వాత ఈయన ఇంటికి వచ్చారు. సొంత అస్తిత్వానికి ఉన్నటువంటి బలం అది. ఎగ్జాక్ట్లీ, ఎప్పుడైతే అన్న ఇంటికి వచ్చాడో ఈ వీళ్ళ మీద ఎగదోసే వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇక వాళ్ళందరూ మెల్లగా సైడ్ అయిపోవటం మొదలుపెట్టారు. అప్పుడు అతని మొహం చూడాలండి, ఎంత గ్రేస్ఫుల్గా ఉందో, ఎంత అతని యాటిట్యూడ్ ఎంత బలంగా ఉందో తెలుసా, ఏనుగుల బలం, నాది నాకున్నారు చూడండి, నేను కూడా బలవంతుణ్ణి, మరి ఆయన పాకెట్లో గన్ ఉంది, ఆయన చేతిలో అధికారం ఉంది, మరి ఇన్ని ఉన్నా కూడా ఆయన ఒంటరితనం ఎక్కడ ఉన్నారు అని అంటే, కేవలము బంధం. ఏ బంధాన్ని అయితే రక్త సంబంధాన్ని, ఏ బంధమైనా కానీ నాగరాజు గారు, రక్త సంబంధం తీసుకోండి, భార్యాభర్తల బంధం తీసుకోండి, తండ్రి బిడ్డల సంబంధం తీసుకోండి, ఏదైనా కానీ ఆ బంధాన్ని దయచేసి తుంచుకోవద్దు. తుంచుకొని వెళ్ళిపోయారు అనంటే మీ అంత ఒంటరితనము, మీ అంత దురదృష్టవంతులు ప్రపంచంలో లేరు.
ఎందుకంటే ఆ షెల్టర్, ఆ షీల్డ్ మిమ్మల్ని కవర్ చేసేటటువంటి ఆ షీల్డ్ని మీరు కోల్పోయారు అని అంటే మీరు అనుకోవచ్చు మేము చాలా గొప్పవాళ్ళం అని చెప్పేసి అని. కానీ ఆ షీల్డ్ ఏదో ఒక రోజు అదే షీల్డ్ నిరంతరం మిమ్మల్ని కాపాడుతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎస్, అదే ప్రొటెక్ట్ జోన్ అని, అదే లేయర్. ఇందాక ఒక మాట అన్నారు మీరు, బాబా ఎప్పుడైతే నువ్వు అక్కడికి వెళ్ళు అని అంటే 25 ఏళ్ల క్రితమే మేము విడిపోయాము, ఇలా ఇలా జరిగింది, బంధం తెగిపోయింది అన్నప్పుడు ఒక్కసారి బాధేసింది. వీళ్ళిద్దరూ ఒకే కడుపులో నుంచి వచ్చారు, అది ఎలా తెగిపోతుంది చెప్తున్నాను. అంటే జనరల్ గా మామూలుగా అతను ఆ ఫీల్ ఉంది చూసారా, ఆ ఫీల్ ఉంది చూసారా, మళ్ళీ కలిసినప్పుడు ఆ ఇది క్రియేషన్ అంటే ఆ రిలేషన్ చూడండి ఎంత బలంగా ఉందో. ఎగ్జాక్ట్, అప్పుడు ఎలా ఫీల్ అయ్యాడు సార్? ఇప్పుడు బిడ్డ పసి ఒళ్ళో ఉన్న బిడ్డ కనపడకపోతే తల్లి ఎట్లా తటపటాయిస్తుందో మన సోల్ కూడా బంధం తెగిపోతే అంతే తటపటాయిస్తుంది, అంతే ఎదుగుతుంది సార్. అగైన్ మన ఫేస్లో ఎందుకు గ్లో వస్తుంది, మనం ఎందుకు అంత బలం పుంజుకుని ఎందుకు ఉంటామంటే మన సోల్ దానికి కనెక్ట్ అయినటువంటి ఆ సోల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి పెట్టిన తర్వాత అది స్థిమితంగా అది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి నువ్వు స్ట్రెంగ్తన్ అవుతావు. అది అది మర్చిపోద్ది ఎప్పుడు కూడా మనం, దాంతో తెగిపోయింది, దీంతో తెగిపోయింది, వీడేంటో వాడేంటో. దయచేసి అమ్మా నేను చెప్తున్నాను కదా, ఇవాళ కుటుంబాలు కుటుంబాలు విడిపోతున్నాయి. ఎవరికి వాళ్ళు ఒకే ఇంట్లో విడివిడి కాపురాలు విడివిడి గదుల్లో జరుగుతున్నాయి. ఇవాళ ఉన్నటువంటి ఈ నెగిటివ్ ప్రపంచంలో మనకి కూడా మంచిది కాదు. ఇవాళ నేను చెప్తున్నాను నాగరాజు గారు, మనుషులు ఎందుకు విపరీతంగా తయారవుతున్నారనంటే కుటుంబంలో ఐకమత్యం లేకపోవడం, మనుషుల మధ్య బంధాలు బంధుత్వాలు లేకపోవడం. ఏమనుకుంటున్నారు అనంటే నాకు డబ్బు ఉంది అనంటే నేను ఏదైనా ఒక మంచి చీర నేను సెలెక్ట్ చేసుకున్నారంటే ఖరీదైన చీర నేనే కట్టుకోవాలి, ఎదుటి వాళ్ళు కట్టుకుంటే నాకు నచ్చదు. అరే ఈ శరీరమే ఏదో ఒక రోజు మనం వదిలేసి వెళ్ళిపోవాలి. చీర చీర విషయంలో నువ్వు ఈర్ష్యని ఆసూయని ద్వేషాన్ని, నా బిడ్డ మాత్రమే అమెరికా పోవాలి ఇంకెవరు పోవటానికి వీల్లేదు అని నువ్వు మాట్లాడుకున్నావు అనంటే నీ బిడ్డను అక్కడ కాపాడటానికి 10 మందిని ఇక్కడ నుంచి నువ్వు పంపించు, నీ బిడ్డకి ప్రొటెక్షన్ ఉంటుంది అంతే కదా. నువ్వు అక్కడికి వెళ్ళి ఇట్లా ఏ విధంగా నేనే 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 అనుకుంటే పక్కింటోడి పిల్ల డాక్టర్ అయింది అని అంటే నీకు ఇక్కడ ఎక్కడ లేని ఈర్ష ద్వేష అసూయ వచ్చేస్తాయి. అది డాక్టర్ అవ్వకపోతే రేపొద్దు నీకు ఎవరు వైద్యం చేస్తారు? అవును, పక్కింటోడు మిలిటరీ ఆఫీసర్ అవ్వకపోతే దేశాన్ని ఎవడు కాపాడుతాడు? నీ ఇంట్లో ఉన్నటువంటి నీ అన్న కూతురో, నీ తమ్ముడు కూతురో, నీ చెల్లెలు కూతురో గొప్పది అవ్వకపోయి ఉంటున్నట్టయితే నా కుటుంబం పలానా అని నువ్వు గర్వంగా ఎక్కడెత్తి చూపించుకుంటావు? ఎవ్వరూ ఉండొద్దు, నువ్వు మాత్రమే ఉండాలి అనుకుంటే నీకు చరిత్ర ఎక్కడుంటుంది చెప్పుకోవడానికి? నువ్వు మాత్రమే గొప్పదాని అనటే ప్రపంచం తీసుకోదు. నీ యొక్క కుటుంబం ఎంత గొప్పది, సమాజం ఎంత గొప్ప, సమాజంలో నీ కుటుంబానికి ఉన్నటువంటి ప్రయారిటీ ఏంటి, ప్రతి ఒక్క కుటుంబం తెలుసుకొని తీరండి. ఇది దయచేసి ఇప్పటికైనా సరే నేను చెప్తున్నాను కదా, ఎవరైనా సరే ఇలాంటి అభిప్రాయ భేదాలతో ఉన్నవాళ్ళు మీకు అభిప్రాయాలు ఉంటే అభిప్రాయ భేదాలు ఎప్పుడు తొలగించుకుందామనే అవకాశం కోసం చూడండి తప్ప ఇటుపక్క అటుపక్క ఈ ముళ్ళు వేసేటటువంటి వాళ్ళు, రాళ్ళు వేసేటటువంటి వాళ్ళు, ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు ఫస్ట్ వాళ్ళని తీసి పక్కన పెట్టండి. అంటిల్ అన్లెస్ మీరు జీవితాంతం మనశ్శాంతి లేకుండా గడిపేస్తారు. డెఫినెట్గా అండి. బట్ నా కోరిక మహాభారతంలో, మహాభారత కథే సార్ మనకి కుటుంబం అంటే ఎంత గొప్పది అనడానికి. మహాభారతంలో ధర్మరాజు ఒక మాట చెప్తాడు ఏమని అనంటే, మేము పాండవులు 5 కౌరవులు 100 మేము 5 వాళ్ళు 100 కానీ మేము కొట్టుకుంటాం, కానీ మా మీదకి ఎవడైనా వస్తే మేము 105 అని చెప్తాడు. 105 అని చెప్తాడు. అలా ఉండండి, మీరు కొట్టుకున్నా మీ మీదకి ఎవడైనా వస్తే మీరు కలిసిపోయి ఒక కుటుంబం అనేటటువంటిది ఆ బంధాన్ని బంధుత్వాన్ని మీ ప్రొటెక్షన్ని మీరు ఎగ్జిబిట్ చేయండి తప్ప ఎవడో కోసం ఎవడో ఏదో అన్నాడని నీ కుటుంబాన్ని నువ్వు రోడ్డు పాలు చేసుకుని అవమానం పాలు చేసుకుంటే అది ఎంతవరకు కరెక్ట్? నువ్వు నీ చిన్నతనం నుంచి నీ అక్కతోటో, నీ చెల్లితోటో, నీ అన్నతోటో, నీ తమ్ముడితోటో నువ్వు ఉన్నప్పుడు వాళ్ళ మనస్తత్వం ఏంటో నీకు తెలియదా? రైట్, వాళ్ళు నీకంటే ఒక దూకుడుగా ఎక్కువ ఉన్నారు, లేకపోతే వాడికి ఒక స్వార్థమైనటువంటి మనస్తత్వం ఉంది. ఎలా కరెక్ట్ పెట్టుకుంటూ రావాలా అనేది ఆలోచించడం మొదలు పెట్టండి తప్ప వాడంతే అనుకుంటా ఉంటే నువ్వింతే. నీ తమ్ముడు గురించి నువ్వు చెత్త మాట్లాడావనంటే నువ్వు కాదా సమాజంలో ఇదయ్యేది? అవును, ఎవరు నిన్ను నువ్వు బలహీనపరుచుకుంటున్నావు. ఇంకా చెప్పాలంటే ఇందాక నేను చెప్పిన కేసులో పోలీస్ ఆఫీసర్ కేసులో ఈయన పోలీస్ ఆఫీసరు ఆయన వ్యవసాయం చేస్తాడండి,
ఆయన వ్యవసాయం చేస్తాడు. చూడండి ఆ ఒక కలయిక ఆయన ఆ సమర్థతని చక్కగా తీసుకెళ్ళి ఆ పిల్ల కుటుంబంలో పెద్దరికం పెద్దరికం వహించి ఆ కుటుంబాన్ని నిలబెట్టాడు. ఆ ఇంకొకటి కూడా ఏంటంటే అప్పటి వరకు కూడా వీళ్ళ కుటుంబం అంటే నిజంగా ఎదుటి వీళ్ళు ఎన్నిసార్లు ఆ పిల్లని కలపడానికి తీసుకెళ్ళా, నువ్వు మీ అన్నతో సఖ్యతగా ఉన్నావా, నువ్వు మమ్మల్ని మాట్లాడుతున్నావు, నువ్వు నీ కుటుంబంతో సఖ్యతగా ఉన్నావా, మమ్మల్ని మాట్లాడుతున్నావు, నీ భార్య నీ కుటుంబాన్ని విడదీసి వచ్చింది కదా, నీ కూతురు కూడా అదే చేస్తుంది కదా, ఇలాంటివన్నీ మాట్లాడేవాళ్ళ అమ్మాయిని. ఎప్పుడైతే ఆ పెద్ద ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నాడో ఒక్కళ్ళ నోరు కూడా పెగలలేదు సార్. అన్ని లాభాలు ఉంటాయి, అన్ని మనశ్శాంతి ఇచ్చేటటువంటి అంశాలు ఉంటాయి సార్ దాంట్లో. ఫస్ట్ కుటుంబం అండి, తర్వాత దునియా. అంతే, చాలా బాగా చెప్పారు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మన మిథనం ప్రోగ్రామ్ తరఫున అండ్ నా పర్సనల్గా ఎవరైనా సరే అన్నాదమ్ములు విడిపోయి ఉంటే దయచేసి కలవండి. అది ఒక్కసారి కలిసిన తర్వాత పాత ఇవన్నీ గతం ఏం జరిగిందనేది మర్చిపోయి ఒక్కసారి కలిస్తే వీడియో చూసిన తర్వాత అయినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్ మిథనం కాన్సెప్ట్ కూడా అదే. సో ఆ విధంగానే స్టార్ట్ చేసాము, స్టిల్ వీఆర్ కంటిన్యూయింగ్. అండ్ మీ అభిప్రాయం ఏదున్నా సరే వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. దాంతోపాటు మిస్టర్ నాగ్ అఫీషియల్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. సో మీకు ఇటువంటి వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సొల్యూషన్స్ రూపంలో వీడియో కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు నన్ను ఫాలో అయినా సరే ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు మెసేజ్ పెట్టొచ్చు. అండ్ కింద కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ కూడా చేయొచ్చు. అండ్ ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత అన్నాదమ్ములు కానీ అన్నా చెల్లెలు కానీ అక్క తమ్ముడు కానీ కలిస్తే కింద కామెంట్ బాక్స్లో ఒక్కళ్ళైనా సరే పోస్ట్ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ. సో ఆ ఆనందం మాతో కూడా పంచుకుంటారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కనుక ప్రియా చౌదరి గారితో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ సంబంధించి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. సో ఎవ్రీ వీక్ ఆన్లైన్ ఆఫ్లైన్ వర్క్షాప్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, అండ్ జూమ్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో అది కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.